బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనీస్ స్ట్రీట్ క్రాప్ బుక్ లోని సూక్తిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. నీరు కలుషితమైనప్పుడు చేపలు శ్వాస తీసుకోలేవు అని, ప్రభుత్వం కఠినంగా ఉన్నప్పుడు ప్రజలు తిరగబడతారంటూ ట్వీట్ చేశారు. చైనీస్ ట్రేడ్ క్రాప్ బుక్ లోని సూక్తిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. నీరు కలుషితమైనప్పుడు చేపలు శ్వాస తీసుకోవలేవని, అలాగే ప్రభుత్వం కఠినంగా ఉన్నప్పుడు ప్రజలు తిరగబడతారంటూ ట్వీట్ చేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ ఫోన్ అందిస్తారు. నేతాజీ చెప్పండి, పవన్ కళ్యాణ్ ట్వీట్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చైనీస్ స్టేట్ క్రాఫ్ట్ బుక్ లోని ఒక సూక్తిని ఇవాళ ట్వీట్ చేశారు. అది కూడా టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజల పట్ల ఏ విధంగా ఉంది అన్నది తెలిపే విధంగానే ఈ ట్వీట్ యొక్క సారాంశం ఉంది. ఎందుకంటే నీరు కలుషితమైనప్పుడు చేపలు శ్వాస తీసుకోలేవు, వెన్ వాటర్ ఇస్ పొల్యూటెడ్ ఫిష్ చోక్, వెన్ గవర్నమెంట్ ఈజ్ హ్యాస్ ట్రిపుల్ రెబల్ అంటూ దానికి సంబంధించిన ట్వీట్ చేశారు. నీరు కలుషితమైనప్పుడు చేపలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాయి, అలానే ప్రభుత్వం కఠినంగా ఉన్నప్పుడు ప్రజలు తిరగబడతారంటూ కూడా ఆయన ఈ ట్వీట్ ని ట్వీట్ లో పేర్కొన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకి అనుగుణంగా పనిచేయాలి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఉండాలి తప్ప ఎక్కడ చూసినా కూడా, అంటే అక్కడ అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలకు సంబంధించి ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో, మూడు పంటలు పండించుకునే రైతుల నుంచి వేల ఎకరాల భూమిని సేకరించింది, బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేసింది, మళ్ళీ 2200 ఎకరాలను బలవంతంగా సేకరించేందుకు కూడా కంకణం కట్టుకుంది. ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించి ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తున్న పనులే అంటూ ఆయన ఈ ట్వీట్ లో పేర్కొన్నారని చెప్పాలి. ఇదే కాకుండా అటు మైనింగ్, ఇసుక మాఫియా ఏది చూసినా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగానే ప్రభుత్వ పాలన ఉంటుంది తప్ప ప్రజలకి ఉపయోగపడే విధంగా పాలన లేదు. ఎక్కడికక్కడ ప్రజలపై రాబందుల్లా పడి పీక్కు తింటున్నారే రాజకీయ నాయకులు తప్ప ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా వారి ఆలోచనలు ఏంటి, వారి సమస్యలు ఏంటి, వారి యొక్క కష్టసుఖాలు ఏంటి అన్నది తెలుసుకోకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాగే ముందుకు వెళ్తుంది. ఇది సరైన చర్య కాదంటూ కూడా ఈ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉంటారు, కొన్ని బుక్స్ ని ఆయన సన్నిహితులకు కూడా ఆయన అందజేస్తూ ఉంటారు. ఆ బుక్స్ నుంచి ఆయన ఏదైతే నేర్చుకుంటారో వాటిని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకమై వారి యొక్క కష్టసుఖాలను తెలుసుకుంటారు. అసలు మనం చదివితే వచ్చే జ్ఞానంతో పాటు ప్రజలకు, ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మమేకమై వారి నుంచి తెలుసుకునే సమాచారం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటూ పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆ రకంగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఈ ట్వీట్ కూడా ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అన్నది తెలిపే ఉద్దేశంతో ఈ ట్వీట్ చేశారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.